ప్రేక్షకుల నమస్కారం. ఫిబ్రవరి 10-11 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ RCP టెక్నాలజీస్. చాలామంది రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళు అగ్రెసివ్గా అన్ని డెట్ ఫండ్స్లో పెడతాను ట్రై చేస్తుంటారండి, ఎందుకంటే రిటైర్మెంట్స్ అప్పుడు రెగ్యులర్ క్యాష్ ఫ్లో కావాలి కాబట్టి. CMR ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHB లో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి చెక్ ప్రారంభం. ఆ టైంలో మార్కెట్లో ఉన్న వాలటిలిటీని టాలరేట్ చేయరు కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ మంది ప్రయారిటీ ఇచ్చేది డెట్ ఫండ్స్ అనమాట. సో ఎక్కువ మంది అంటే 30 లాక్, 50 లాక్, 1 crore ఇలా డెట్ ఫండ్స్లో పెట్టేసేసి ఆ వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ మీద మిగతా శేష జీవితాన్ని గడపడానికి ఇష్టపడతూ ఉంటారు. కానీ మీరు కనుక కొంచెం మనీని దానికి ఈక్విటీ మార్కెట్కి ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో అలకేట్ చేయడం ద్వారా కూడా మనం వీటిని హ్యాండిల్ చేసుకోవచ్చు అండి. మొత్తం 100% డెట్ ఫండ్స్లో పెట్టాలంటే అవసరం లేదండి. 50% మనీని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు. హైబ్రిడ్ అంటే ఏంటి, ఈక్విటీలో కొంత అండ్ డెట్ ఫండ్స్లో కొంత పెట్టే వాటిని హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. లేదు అంటే 50% డెట్ లేదా హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టేసి రిమైనింగ్ 50%ని స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఫ్లెక్జీ క్యాప్లో కానీ పెట్టడం ద్వారా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చాను. మీరు కనుక ఒక 1 crore ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్గా 1 crore కనుక ఈటిలో పెట్టి ఇన్వెస్ట్ చేసేసి 1 crore దీంట్లో ఇన్వెస్ట్ చేసేసి మంత్లీ విత్డ్రావల్ కనుక 75,000 పెడితే కనుక 2009లో కనుక మీరు స్టార్ట్ చేస్తే 2009లో కనుక మీరు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు మీరు కంటిన్యూ చేస్తుంటే కనుక డిఫరెంట్ సినారియోలో మీది మనీ ఎవ్రీ మంత్ 75,000 తీసుకుంటున్నా సరే మీ మనీ ఎలా గ్రో అయిందో చూడండి. నేను SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నానండి, దీంట్లో 1 crore కనుక మీరు పెడితే అండ్ 75,000 మంత్లీ విత్డ్రావల్ చేసుకుంటే స్టిల్ మీ మనీ 1 crore కట్టే 6.7 crore అయిందండి ఈ ఈ ఇయర్స్ మొత్తంలో. అంటే 2009లో కనుక మీరు పెట్టుకుంటే లంసం అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అంటే 2009లో లంసం అమౌంట్ ఒకేసారి 1 crore పెట్టారు. ఇప్పుడు వరకు 2024 వరకు ఫిబ్రవరి కూడా మీ అమౌంట్ 6.7 crore ఉంది మీరు పెట్టిన 1 crore అండ్ ఎవ్రీ మంత్ మీకు 75,000 వస్తూనే ఉంది డే ఫస్ట్ నుంచి కూడా. రెండోది అడ్వర్టైజ్ బ్యాలెన్స్ అడ్వాన్స్ ఫండ్ ఉంది, దీంట్లో కనుక పెట్టుంటే 1 crore కనుక పెట్టుంటే మంత్లీ 75,000 మీరు తీసుకుంటున్నా సరే స్టిల్ మీ మనీ 1.2 crore పెరిగిందండి, 1.2 crore పెరిగిందనమాట. అండ్ HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్లో కనుక 1 crore కనుక పెడితే మంత్లీ డే ఫస్ట్ నుంచి 75,000 విత్డ్రాల్ చేసినా సరే స్టిల్ మీ మనీ 8.1 crore అయిందండి, ఇప్పటికి 8.1 crore అయింది. తర్వాత నిప్పాన్ మల్టీ క్యాప్ ఫండ్లో కనుక 1 crore పెట్టుంటే మంత్లీ 75,000 మీరు విత్డ్రాల్ చేసుకుంటే స్టిల్ మీ మనీ రఫ్గా 5 crore ఉందండి, ఇప్పుడు 5 crore దాకా ఉంది. అలాగే కెనరీబుక్ ఫ్లెక్సీ క్యాప్లో కనుక పెట్టుకుంటే 1 crore అండ్ మంత్లీ విత్డ్రాలు 75,000 పెట్టినా సరే స్టిల్ మీ మనీ 2.5 crore అయిందండి. కాబట్టి 100% మనీ డెట్ ఫండ్స్లో పెట్టి 6-7% తీసుకునే బదులు 50% డెట్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టి మిగతా 50% కనుక ఈక్విటీ రిలెవెంట్ ఉన్న ఫండ్స్లో పెట్టడం ద్వారా మీరు కొంచెం అగ్రెసివ్గా ఉన్నారనుకుంటే స్మాల్ క్యాప్కి వెళ్ళిపోవచ్చు లేదా ఫ్లెక్సీ క్యాప్కి వెళ్ళొచ్చు అండి. పెట్టడం ద్వారా మీ విత్డ్రాల్స్ తీసుకోవటమే కాదు 75,000 ఇంకా మీ ఫండ్ ఎలా పెరుగుతుందో చూసుకోండి. మనం తీసుకున్న డేటాలో బుల్ మార్కెట్స్ ఉన్నాయి, బేర్ మార్కెట్స్ ఉన్నాయి, ఫ్లాట్ మార్కెట్స్ ఉన్నాయి. ఎందుకంటే 2009 నుంచి డేటా తీసుకున్నాం మనం, 2009 నుంచి ఇప్పుడు వరకు డేటా తీసుకున్నాం. కోవిడ్ డిప్ కూడా ఉంది ఇందులో. కాబట్టి మొత్తం డబ్బుల్ని డెట్లో పెట్టేసేసి అండ్ డెట్లో ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని తక్కువ రిటర్న్ది సెటిల్ అయ్యే బదులు కొంత డబ్బు ఒక 50% డెట్ లేదా హైబ్రిడ్లో పెట్టండి, ఇంకొక 50% కనుక ఈక్విటీలో పెడుతుంది ద్వారా డెఫినెట్గా మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందండి. అఫ్కోర్స్ చాలామంది డిజగ్రీ అవుతూ ఉంటారు, ఎందుకంటే రిటైర్మెంట్ అప్పుడు మళ్ళీ ఈక్విటీ ఎందుకు ఈ డిస్టర్బెన్స్లు అవసరమా అని అండ్ మార్కెట్ డౌన్ అయితే ఏమవుతుంది అని ఇలా మాట్లాడుతూ ఉంటారండి. లాస్ట్ టైంలో బిగ్గెస్ట్గా మార్కెట్ డౌన్ అయ్యింది 2011లో ఒకసారి అండి, 2011లో ఒక్కసారి మార్కెట్ 25% పడింది అంతే. బట్ నేను 2009లో పెట్టాను ఆల్రెడీ, ఇక్కడ 2009లో పెట్టాను అండ్ 2011లో మార్కెట్ 25% డౌన్ అయింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ పెరిగింది. 2020లో కోవిడ్ అప్పుడు పడింది, మళ్ళీ రికవర్ అయింది. ఇవన్నీ దీంట్లో ఇన్బుల్ట్ అయిన తర్వాత నేను చూపించిన చార్ట్ ఇది. కాబట్టి మార్కెట్లో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా సరే మీకు వచ్చే నష్టమే ఉండదండి. కాబట్టి ఒక 50% డెట్ అండ్ హైబ్రిడ్లో పెట్టండి, రిమైనింగ్ 50% అంటే మీ దగ్గర 1 crore కనుక్కుంటే
50 lakh ఏమో దాంట్లో పెట్టండి, 50 lakh ఏమో ఈక్విటీ రిలవెంట్ ఫండ్స్లో పెట్టడం ద్వారా డెఫినెట్గా ఆల్ఫా వస్తుందండి, అంటే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ ఇండివిజువల్ చాయిస్, అందరూ ఈక్విటీని లైక్ చేయకపోవచ్చు, కొంతవరకు అంత కాకపోయినా ఈవెన్ పావు 25 lakh దీన్ని పెట్టేసి అంటే 75 lakh హైబ్రిడ్ లేదా డెట్ ఫండ్స్లో మీరు పెట్టుకోవడం ద్వారా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు, ప్లస్ లాంగ్ టర్మ్లో మీ పోర్ట్ఫోలియో ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఎస్డబ్ల్యూపీ ఎలా పెట్టాలి అని కన్ఫ్యూజన్ ఉన్నోళ్ళు మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ నన్ను అడిగితే మాత్రం 50-50 అంటాను, 50% ఈక్విటీ మార్కెట్లో, 50% డెట్ లేదా హైబ్రిడ్లో పెట్టమంటాను, తద్వారా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ రిటైర్మెంట్ కోసం ఎస్ఐపిల్లో పెట్టేవాళ్ళు, ఒక్కసారి మీ ఫండ్ పెద్ద మొత్తం అయిన తర్వాత ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనీ మొత్తాన్ని డెట్కి షిఫ్ట్ చేసి అక్కడ ఎస్డబ్ల్యూ పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 25-50% వరకు ఈక్విటీలోనే ఉంచండి, అండ్ రిమైనింగ్ అమౌంట్ని హైబ్రిడ్ లేదా డెట్ ఫండ్స్లో ఉండటం ద్వారా బ్యాలెన్స్గా ఉంటారు, అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వెల్త్ క్రియేట్ అవుతుంది. చూడండి, ఫ్లెక్సీ క్యాప్లో పెట్టినా సరే మీరు మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్లో మీ ఫండ్ 5 crore అవుతుంది, మీ ఫండ్ 5 crore మారుతుంది. అఫ్కోర్స్ అగ్రెసివ్గా ఉన్నోళ్ళు స్మాల్ క్యాప్లో పెట్టండి, స్మాల్ క్యాప్లో పెడితే ఇంకా మీకు ఆల్మోస్ట్ 7 crore దాకా అవుతుంది. ఇది మంత్లీ ఎవ్రీ మంత్ డే ఫస్ట్ నుంచి 75,000 విత్డ్రాల్ చేస్తున్నా సరే ఓకే. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇండియన్ గ్రోత్ డే ఎక్సలెంట్గా ఉంటుందండి. అండ్ కాబట్టి కొంత అమౌంట్ని ఈవెన్ రిటైర్మెంట్ ఫండ్లో కూడా కొంత అమౌంట్ని ఈక్విటీ మార్కెట్కి కేటాయించండి ఓకే. అచ్చం డెట్లు కాకుండా కొంతవరకైనా, తద్వారా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. ఇవాళ రేపట్లో అందరికీ స్థిరాస్తులు ఉంటుంది రిటైర్మెంట్ కల్లా, అండ్ కిడ్స్ ఆల్రెడీ అమెరికాలో బయట అబ్రాడ్ సీట్లు అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతకంత సైకలాజికల్ సపోర్ట్ ప్లస్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం రిస్క్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఈక్విటీ మార్కెట్లో 50% పెట్టచ్చండి. అసలు ఎవరు లేరు సపోర్ట్గా, నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఒక 25% అలా పెట్టి రిమైనింగ్ డెట్లో పెట్టచ్చు. అసలు మార్కెట్ చాలా ఎక్కువ ఉంది, స్కేర్ సిటీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది, అది నాకు వద్దు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ బ్యాలెన్స్ ఫండ్లో పెట్టండి, అర్చం డెట్లో కాకుండా బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టడం ద్వారా మంచి రేట్ ఆఫ్ రిటర్న్ సాధించుకోవచ్చు ఓకే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.